हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एमएसआर फिजियोथेरेपी क्लिनिक। डॉक्टर रमेश गारू अंदर की अदाटो उड़े विधा एमएसआर क्लिनिक ने स्टार्ट चेसारु। एमएसआर क्लिनिक लो अन्नी रकाल नोपुल की ट्रीटमेंट चेस्तारु। डॉक्टर गारु अंदर की सहायम चेयालने उद्देश्य तो ब्रांचेस ओपन चेसारु। फर्स्ट ब्रांच वनपर्ति, सेकंड ब्रांच हैदराबाद लो शिमशाबाद, थर्ड ब्रांच हैदराबाद लो लिंगम पल्ली। इन अड्रस डिस्क्रिप्शन लो मेंशन चेस्तानु। एदैना डाउट उंटे डॉक्टर गारिकी नेरुगा कॉल चेसी मात्लाडोच्चु। ओक्कसारी एमएसआर क्लिनिक की रंडी, डाउट्स अन्नी क्लारिफाई चेसुकोंडी, मीकु नोप्पुलन्नी नयमवुतायि। షుగర్ కి కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి। ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇలా గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ప్రెజెంట్ మన ముందు ఒక సర్ గారు ఉన్నారండి। సర్ గారికి గత కొన్ని రోజులుగా డిస్క్ బల్జ్ సమస్యతో బాధపడుతున్నారు। తను చనిపోదాం అనే స్టేజ్కి వెళ్ళిపోయిందన్నమాట తన సిచ్యువేషన్। తను డాక్టర్ గారిని కలిసిన తర్వాత తను ఎంత హ్యాపీగా ఉన్నాను అని, తనకు ఎలా నయమైపోయిందో తన మాటల్లో వ్యక్తం చేస్తున్నారు। అలాగే నాకు నయమైపోయింది, మీరు కూడా రండి అని ఇంకొక పేషెంట్ని కూడా డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు। ఒకసారి వీడియో చూడండి, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి। ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి। ఎవరైనా ఇలా డిస్క్ బల్జ్ సమస్యతో బాధపడేవారు ఒక్కసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుందండి డాక్టర్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది। వాళ్ళ ఇంటర్వ్యూ మాటల్లోనే మనకు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు। ఒకసారి వీడియో చూద్దాం, పదండి। అందరికి నమస్కారం అండి। దర్శగిరి గారని ఒక నెల క్రితం వచ్చినట్టున్నారు మన దగ్గరికి। దాదాపుగా 2 నెలలు విపరీతమైన బ్యాక్ పెయిన్తో, అసలు ఏదో ఏదో లిఫ్ట్ ఏదో ఎత్తేది అట్లా, ఏదో ఎత్తేటప్పుడు గండులో గరుగ్గానేదంట, విపరీతమైన బ్యాక్ పెయిన్తో దాదాపుగా 2 నెలలు అవస్థపడ్డాడు। మన దగ్గరకు వచ్చిన డిస్క్ బల్జ్ అనమాట ఆయన యాక్చువల్గా, డిస్క్ బల్జ్ సయాటిక ప్రాబ్లమ్, ఒక కాలు ఆగేది కదా, డిస్క్ బల్జ్ సయాటిక ప్రాబ్లమ్. ఒకే నాకు తెలిసి ఒకే సిట్టింగ్ 2 వచ్చారు మీరు, ఒక్క సిట్టింగ్ లో మాత్రం మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయి మళ్ళీ ఈరోజు వచ్చారు। ఒకసారి దశగిరి గారు మాట్లాడి విందాం సార్। నమస్తే, గట్టిగా మాట్లాడాలి, చెప్పండి సార్, రూమ్ తీసుకున్నాను, ఎలా ఉంది మీకు, అప్పుడు ఎలా ఉంది అసలు, మీకు ఎలాంటి ప్రాబ్లం, అసలు ఎలా వచ్చింది మీకు ప్రాబ్లం, ఒకసారి చెప్పండి। నేను బైక్ ఓమేగా యూజ్ చేస్తుంటా, మామూలుగా బండ్లు లావడుతుంటే గానీ అలాంటి దాంట్లో అదే కావడం వల్ల అట్లా అయింది। అట్లా కావడం వల్ల కర్నూలు హాస్పిటల్ పోయి అక్కడ ఇక్కడ పోయి చూపించుకుని ఎక్కడ సెట్ కాలేదు, ఇక మీ దగ్గరికి వచ్చాను। కర్నూలు హాస్పిటల్ ఎన్ని రోజులు తిరిగా? కర్నూలు హాస్పిటల్ ఒక రోజు తిరిగినా అక్కడ వేరే డాక్టర్ చెప్తే ఇట్లా పోయితే అని చెప్పి పోయేసి అక్కడ పోయితే కూడా టాబ్లెట్ వేసుకుంటే తగ్గట్లేదు, తగ్గట్లేకపోతే వేరే డాక్టర్ ఇట్లా యూట్యూబ్లో చూసి చెప్పడం వల్ల మీ దగ్గరికి వచ్చి విపరీతమైన నొప్పి ఉండేది, విపరీతమైన బాధ ఉండేది, పండుకుంటే లేనికి లేక పరిస్థితి ఉంటుండే, పండుకుంటే కూడా లేని పరిస్థితి, బాత్రూమ్ కోవాలన్న ఇబ్బంది, ఇట్లా కూర్చొని లేయాలన్నా ఒక మంది సపోర్ట్ కంపల్సరీ కావాల్సింది, అలాంటి పరిస్థితి ఉండేది। నిద్ర వచ్చేది లేకుండా, నిద్ర వచ్చేదే లేదు అసలు, నైట్ మొత్తం ఇబ్బంది పడడమే, బాధపడడం అలా అయిపోతుంది। ఓకే, ఆ సమయంలో మీరు చాలా సన్నబడిపోయారు నిజమేనా? చాలా వీక్నెస్ అయిపోయింది, చాలా వీక్నెస్ అయిపోయింది, అదే అయిపోయింది లాస్ట్ కు లాస్ట్ చనిపోతే అవకాశం వచ్చింది నాకు, అలాంటి పరిస్థితి వచ్చినాక కర్ణలోకముందు కిడ్నీ కిడ్నీ మొత్తం ఖరాబ్ అయ్యి ఉండొచ్చు, ఇంకా మొత్తం ఖరాబ్ అయ్యి ఉండొచ్చు, ఇంకా మనకు సెట్ కాదులే అని అనుకున్నా, సెట్ కాదు ఇంకా మనది ఇంతే పరిస్థితి అని అదే అనుకున్నా। ఇంకా ఏం చేద్దాం అనుకున్నావు? ఇంకేమున్నా సార్, లాస్ట్ ఇంకో చనిపోయేది ఒకటే ఉండే లాస్ట్, అంత బాధ, అంత బాధ ఉండే। ఓకే ఓకే, ప్రేక్షకులు ప్రతి ఒక్కరు వీడండి, చనిపోదాం అనుకున్న అంటే అంత బాధ, ఆ బాధని తట్టుకోలేక చనిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు హ్యాపీగా మళ్ళా ఒక పేషెంట్ను తీసుకుని వచ్చారు, ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకొచ్చారు। అతను కూడా ఒక మాటలో విందాం, సెట్టింగ్ ఇప్పుడే అయింది, ఎలా ఉంది అనేది ఒక మాట సార్। నమస్తే, ఏం పేరు? నాగేష్. నాగేష్, చెప్పండి సార్, మీకు ఎలా అయింది బ్యాక్ పెయిన్, ఎలా అయింది డిస్క్ బల్జ్? ఓకే, హాస్పిటల్లో చూపించుకున్నాము, అదే మనకి ఇబ్బంది ఉంది కానీ నొప్పట్లే ఉంది,
అంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే నేను హాస్పిటల్ ఎవరు చెప్పారు మీకు? తెలిసిన అతను ఆల్రెడీ ఈయన చెప్పడం వల్ల ఇంటికి వచ్చిన. ఓకే, సెట్టింగ్ విధానం ఎలా ఉంది? మేము చేసినటువంటి మానిపులేషన్ థెరపీ ఆ సెట్టింగ్ విధానం మీరు ఎక్కడ చూసిరా చేపించుకున్నారు? ఇప్పటివరకు ఇక్కడ చూడలేదు, చేపించుకోలేదు. చేయించుకుంటే ఫ్రీ ఉంది, బాడీ ఫ్రీ, బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. బ్యాక్ ఒకసారి బ్యాక్ ఏమైనా పెయిన్ అనిపిస్తుంది అక్కడ కూర్చో? ఓకే, అంటే సెట్టింగ్ చేయించుకో ముందు పెయిన్ ఏమైనా కనిపిస్తున్నాను, లైట్గా అనిపిస్తున్నాను. అయితే పెద్దగా కొంచెం తేడా అయితే ఉంది, కొంచెం తేడా ఫ్రీ అనేది ఉంది. మీకు యాంకిల్ నొప్పి అన్నారు, ఒకసారి చెక్ చేసుకోండి యాంకిల్ నొప్పి, ఒకసారి ఊపి చెక్ చేసుకోండి. ఇది డిస్క్ బల్జ్ కు సరైన వైద్యం మీరు నమ్ముతున్నారా? డిస్క్ బల్జ్ లేకపోతే కరెక్ట్ గా ఇది వైద్యం లాగుతే ఇప్పుడే ఇంకోటి సార్, ప్రతి ఒక్కరూ డిస్క్ బల్జ్ ఇలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి క్లినిక్ రండి. సయాటిగా ప్రాబ్లం ఉన్నా ఏదైతే సార్ వారు చేయించుకున్నారో ఒకసారి మీరు సార్ మాట్లాడడం విన్నారు. సార్కు ఎలాంటిది ఏమి ఆయన చెప్పింది ఏం చేసాం, ఆయన బాధ మేము అడిగాము ఆయన చెప్పారు. మీరు కూడా డిస్క్ బల్జ్ సయాటిక్ అని మీకు డయాగ్నోస్ అయితే ఒక్కసారి రండి, మీకే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయండి.